ప్రపంచంలో వరలక్ష్మి శరత్ కుమార్ అంటే సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురుగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మికి మొదట వైఫల్యాలే పలకరించాయి అయితే ఆ ఫెయిల్యూర్స్ ను అధిగమించి తనదైన నటనతో వెండి తెరపై తనను తాను నిరూపించుకున్నారు తెలుగు తమిళ సినిమాల్లో లేడీ విలన్ గా ప్రధానమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు ఇటీవల ముంబైకి చెందిన నికోలే సచ్దేవ్ అనే ఆర్ట్ గ్యాలరీస్ తో వరలక్ష్మి శరత్ కుమార్ కి నిశ్చార్థం జరిగింది కూడా ఆయనకు అప్పటికే కవిత అనే మోడల్ తో పెళ్లైంది విడాకులు తీసుకున్నారు కూడా వీరికి ఇద్దరు పిల్లలు తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ అతనితో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు చెప్పడం ఎంగేజ్మెంట్ ఫోటోలను రిలీజ్ చేయడం సంచలనమైంది అంతేకాదు వరలక్ష్మి శరత్ కుమార్ కు సంబంధించిన ప్రతి అంశం కూడా సోషల్ మీడియాలో చర్చకు కారణమవుతోంది ఈ నేపథ్యంలో వరలక్ష్మి శరత్ కుమార్ కు సంబంధించిన కొన్ని అంశాలతో పాటు ఆమె లవ్ స్టోరీకి సంబంధించిన అంశాలను తెలుసుకుందాం సీనియర్ యాక్టర్ హీరో శరత్ కుమార్ ఛాయా జంటకు వరలక్ష్మి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చ్ ఐదున జన్మించారు వీరికి నలుగురు సంతానం పెద్దమ్మాయి వరలక్ష్మి కాగా చిన్నమ్మాయి పూజ వరలక్ష్మి చెన్నైలోని సెయింట్ మిచల్ అకాడమీలో పాఠశాల విద్యను పూర్తి చేశారు చిన్నతనం నుండే యాక్టివ్గా ఉండడంతో డేరింగ్ పర్సన్ గా పేరుండేది అప్పుడప్పుడు నాన్నతో కలిసి షూటింగ్లకు వెళ్లేవారు ఆ టైంలో వరలక్ష్మి యాక్టివ్నెస్ చూసిన డైరెక్టర్లు పదహారేళ్లకే సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు అయితే తండ్రి శరత్ కుమార్ అంగీకరించకపోవడంతో విద్యాభ్యాసం కొనసాగించారు చెన్నైలోని హిందుస్థాన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుండి మైక్రోబయాలజీలో గ్రాడ్యుయేషన్ స్కాట్లాండ్ లోని ఎడిన్బర్గ్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ పూర్తి చేశారు అప్పటికే తల్లి ఛాయాదేవితో శరత్ కుమార్ కు విడాకులైన ఇద్దరితోనూ ఉండేవారు వరలక్ష్మి శరత్ కుమార్ చదువుతూనే భరతనాట్యం జాజ్ హిప్ హాప్ నేర్చుకున్నారు మాస్టర్స్ పూర్తయ్యాక అనుపమ్ కేర్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ పొందారు ఆ టైంలోనే అంటే రెండు వేల మూడులో లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ చిత్రంలో అవకాశం వచ్చింది ఆడిషన్ లో సెలెక్ట్ అయిన వరలక్ష్మి ఏజ్ కారణంగా తండ్రి శరత్ కుమార్ ఒప్పుకోలేదని చెబుతారు దీంతో ఆ సినిమాలో నటించే ఛాన్స్ జెనీలియాకు వచ్చింది రెండు వేల నాలుగులో వచ్చిన కాదల్ రెండు వేల ఎనిమిదిలో వచ్చిన సరోజా చిత్రాలతో పాటు ప్రేమిస్తే సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చినా ఒప్పుకోలేదు తాను ఇంకా నటన నేర్చుకోవాలనే ఉద్దేశంతో పలు ఆఫర్లను రిజెక్ట్ చేశారు ఆ తరువాత హీరోయిన్ పాత్రల కోసం చూసినా అవి వర్కౌట్ కాలేదు అయితే చాలా మంది కామెంట్లు చేశారు కూడా పలు రకాలుగా వేధించేందుకు ప్రయత్నించారు చివరికి వాయిస్ కూడా బాగోలేదని పలుమార్లు తిప్పి పంపించారు తనకు బ్యాక్గ్రౌండ్ ఉన్న తన టాలెంట్ తో పైకి రావాలన్న ఉద్దేశంతో తనకు సెట్ అయ్యే ఎలాంటి పాత్రనైనా చేసేందుకు ముందుకొచ్చారు వరలక్ష్మి శరత్ కుమార్ పలు సినిమాలను రిజెక్ట్ చేశాక రెండు వేల పన్నెండులో విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో హీరోగా వచ్చిన పోడా పోడి సినిమాతో వెండి ఎంట్రీ ఇచ్చారు ఆ సినిమాలో నిషా పాత్రలో నటించారు ఈ మూవీలో తన పేరు వరు శరత్ కుమార్ గా ఉంటుంది తొలి సినిమాతోనే తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న వరలక్ష్మి అనంతరం పలు సంచలన చిత్రాల్లో నటించి మెప్పించారు రెండు వేల పద్నాలుగులో కన్నడలో సుదీప్ తో కలిసి మాణిక్య సినిమాలో రెండు వేల పదహారులో మలయాళంలో మమ్ముట్టితో కలిసి కాసాబా చిత్రంలో నటించారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో విజయ్ హీరోగా వచ్చిన సర్కార్ సినిమాలో కోమలవల్లి పాత్రలో వరలక్ష్మి నటన అద్భుతం అని చెప్పవచ్చు ఈ సినిమాలో కోమలవల్లి పాత్రలో నటించిన వరలక్ష్మి ఓ వివాదంలోనూ ఇరుక్కున్నారు తమిళనాడులో అమ్మగా పిలిచే జయలలిత అసలు పేరు కోమలవల్లి అయితే సర్కార్ సినిమా కూడా రాజకీయాలకు సంబంధించి కావడం పార్టీలకు సంబంధించిన వ్యాఖ్యలు ఉండడం నెగిటివ్ పాత్రలో కోమలవల్లి పేరుతో వరలక్ష్మి నటించడంతో అన్నా టిఎంకే కార్యకర్తలు పలు బెదిరింపులకు దిగారు ఈ బెదిరింపులకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు వరలక్ష్మి శరత్ కుమార్ ఇదే సినిమాలో హీరో విజయ్ తో విభేదాలు తలెత్తినట్టు చెబుతారు ఆ వివాదాలు ఎలా ఉన్నా ఆ సినిమాలో వరలక్ష్మి శరత్కుమార్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది ఇక తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే వరలక్ష్మి తెలుగులో నటించారు సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన తెనాలి రామకృష్ణ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు రవితేజ క్రాక్ చిత్రంతో జయమ్మగా నేటివ్ రోల్ తో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్నారు ఇక రెండు వేల ఇరవైలో వచ్చిన నాంది సినిమాలో అడ్వకేట్ పాత్రలో నటించి మెప్పించారు అప్పటి నుండి వరుసగా తమిళ తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు పక్క కమర్షియల్ సినిమాలో లాయర్ గా నటించారు ఇక వీరసింహారెడ్డి సినిమాలో భానుమతి రెడ్డిగా పవర్ఫుల్ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవలే వచ్చిన హనుమాన్ సినిమాలో అంజమ్మగా నటించి మెప్పించారు కేవలం సినిమాల్లోనే కాకుండా తమిళంలో పలు వెబ్ సిరీస్లలో నటించారు జీటీవీ జయా టీవీ కలర్స్ తమిళ్లో వచ్చిన వెబ్ సిరీస్లతో పాటు తెలుగులో ఆహాలో టెలికాస్ట్ అయిన అద్దం వెబ్ సిరీస్ లో నటించారు ఆమె నటించిన విక్రమ్ వేదా సినిమాకు గాను ఫేర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా దక్షిణాది నుండి ఎంపికయ్యారు పలు సినిమాలకు గాను వివిధ విభాగాల్లో ఉత్తమ నటిగా విజయ్ అవార్డ్ ఎడిసన్ అవార్డ్ సైమా ఫిల్మ్ఫేర్ ఆనంద వికటన్ సంతోషం అవార్డులను అందుకున్నారు అయితే కెరీర్ ప్రారంభంలో తాను కూడా కాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొన్నానని కొందరు తనతో అసభ్యంగా ప్రవర్తించేవారని కొన్ని ఆడియో రికార్డింగ్లు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు తను కాస్టింగ్ కౌచ్ ను వ్యతిరేకించినా మంచి సినిమాలో నటించే అవకాశం వచ్చిందని వ్యాఖ్యానించారు ఇక వరలక్ష్మి శరత్ కుమార్ సామాజిక సేవలను ముందుంటారు చెన్నై వరదల సమయంతో పాటు గత కోవిడ్ టైంలో ఉచిత భోజనాలను ఏర్పాటు చేశారు నిత్యావసరాలు పంపిణీ చేశారు పలు సామాజిక సమస్యలపై పోరాటం చేస్తున్నారు వీధి కుక్కలను కాపాడేందుకు వరలక్ష్మి సేవ్ శక్తి పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు వీధి కుక్కలను చేరదీసి వారి సంరక్షణ బాధ్యతలను చూస్తున్నారు రెండు వేల ఇరవై జూన్లో లైఫ్ ఆఫ్ పై పేరుతో చిన్న బేకింగ్ కంపెనీని ప్రారంభించారు వరలక్ష్మి శరత్ కుమార్ ఆర్భాటంగా చేయకుండా తానే స్వయంగా ప్యాకింగ్ చేసే పని కూడా చేస్తున్నారు ఇందుకు వరలక్ష్మి మాట్లాడుతూ నటన అయినా వ్యాపారమైన జీవితంలో భాగమే మనం ఎంత బాగా పనిచేశామనేదే ముఖ్యం ఫలితం దానంతట అదే వస్తుంది అని చెప్పారు కొంతకాలం క్రితం హైదరాబాద్ వచ్చిన సమయంలో తన సవతి తల్లి రాధికపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి శరత్ కుమార్ ఛాయాదేవితో విడిపోయాక రెండు వేల ఒకటిలో సినీ నటి రాధికను శరత్ కుమార్ రెండో వివాహం చేసుకున్నారు అయితే రాధికకు ఇది మూడో వివాహం హైదరాబాద్ లో వరలక్ష్మి శరత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాధిక అంటే చాలా మంచి వ్యక్తి అని క్లోజ్ గానే ఉంటామని కానీ తాను ఏదైనా సీక్రెట్ ఆమెకు చెప్పానంటే దాన్ని వెంటనే లీక్ చేసేస్తారని వ్యాఖ్యానించారు కొన్నిసార్లు ఇబ్బంది కూడా పడ్డారని చెప్పారు గతంలోనూ సంచలన వ్యాఖ్యలు చేశారు వరలక్ష్మి తన తండ్రి శరత్కుమార్ రాధికను పెళ్లి చేసుకున్నా ఆమె తనకు ఎప్పటికీ అమ్మ కాలేదని ఎవరికైనా అమ్మ ఒక్కరే ఉంటారని వ్యాఖ్యానించారు దీంట్లో బాధపడ్డానికి ఏమీ లేదని రాధికను ఆంటీ అని మాత్రమే పిలుస్తానని వ్యాఖ్యానించారు ఇక వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా నికోలే సచ్దేవ్ తో నిష్టార్థం చేసుకున్నారు అయితే గతంలో వరలక్ష్మి శరత్కుమార్ మ్యారేజ్ కి సంబంధించి పలు అంశాలు ప్రచారంలోకి వచ్చాయి హీరో విశాల్తో డేటింగ్ లో ఉన్నారని పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరిగింది ఆ తర్వాత బ్రేకప్ అయినట్టు వార్తలు కూడా వచ్చాయి ఓ ఇంటర్వ్యూలో రిపోర్టర్లు అడిగిన ఫన్నీ ప్రశ్నలకు అదే స్థాయిలో సమాధానం చెప్పారు వరలక్ష్మి శరత్ కుమార్ తాను ముద్దు పెట్టాల్సి వస్తే షింబుక్కి పెడతానని చంపాల్సి వస్తే విశాల్ ఆ లో ఉంటాడని వ్యాఖ్యానించారు విశాల్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని వ్యాఖ్యానించారు మరో ప్రెస్ మీట్లో ఒకవేళ మీకు స్వయంవరం ప్రకటిస్తే అందులో ఏ హీరోలు పాల్గొనాలని అనుకుంటున్నారు అనే ప్రశ్న ఎదురైంది అందుకు వరలక్ష్మి స్పందిస్తూ అలాంటి ఆలోచన ఏదీ లేదు నాకు తగినవాడు తారసపడినప్పుడు పెళ్లి సంగతి అప్పుడు ఆలోచిస్తాను ప్రస్తుతం నా దృష్టి అంతా నా కెరీర్ పైనే ఉంది అన్నారు ఆ తరువాత ఓ క్రికెటర్ తో వరలక్ష్మి చాలా క్లోజ్ గా ఉన్నారని ప్రచారం కూడా జరిగింది ఈ అంశాలకు తెరదించుతూ ముంబైకి చెందిన పెయింట్ ఆర్టిస్ట్ నికోలే సచ్దేవ్ ను పెళ్లి చేసుకోనున్నారు ముంబైలో ఆర్ట్స్ గ్యాలరీ నిర్వాహకుడిగా ఉండటంతో పాటు దేశ విదేశాల్లో పెయింటింగ్ కళాకృతులను విక్రయించే వ్యాపారం చేస్తున్నారు సచ్దేవ్ గతంలో పెళ్లి చేసుకోను అనే అర్థం వచ్చేలా మాట్లాడిన వరలక్ష్మి శరత్ కుమార్ సచ్దేవ్ తో దాదాపు ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు ఫిట్నెస్ గుర్తింపు పొందిన ఇప్పటికే మోడల్ కవితతో వివాహమైంది వీరికి ఇద్దరు కుమార్తెలు కవిత రెండు వేల పదిలో మిస్సెస్ గ్లాడ్రాక్స్ గా గుర్తింపు పొందారు కాలిఫోర్నియాలో జరిగిన మిస్ గ్లోబ్ రెండు వేల పదకొండు పోటీలో పాల్గొన్నారు ప్రస్తుతం ఆమె ఫ్యాషన్ రంగంలో ఉన్నారు వీరి పెద్ద కుమార్తె కషా సచ్దేవ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ కూడా కొంతకాలం క్రితమే వీరికి విడాకులైనట్టు చెబుతున్నారు వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాల్లోకి రాకంటే ముందే వీరికి పరిచయం ఏర్పడినట్టు తెలుస్తోంది కవితతో విడాకుల తర్వాత వీరు ప్రేమలో పడినట్టు చెబుతున్నారు ఇక సచ్దేవ్ కు బాలీవుడ్ లో పలువురు నటులతో మంచి సంబంధాలున్నాయి సుస్మితా సింగ్ జాన్ అబ్రహం లాంటి వారు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా మరికొన్ని విషయాలకు వస్తే కొంతకాలం క్రితం సమంత నటించిన యశోద సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు సమంత పన్నెండేళ్లుగా నాకు తెలుసు తను స్ట్రాంగ్ విమెన్ యశోదలో కథే హీరో మేమంతా ఆ కథలో పాత్రధారులం మాత్రమే ఈ చిత్రంలో సరోగసి అనేది ఒక టాపిక్ అని చెప్పారు మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సరోగసి గురించి ఇండియాలో దీనిపై డిస్కషన్స్ జరుగుతున్నాయి ఎవరికి వారు జీవితంలో సంబంధించిన విషయాలను పక్కన పెట్టేసి వేరే వారి జీవితంలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా గమనిస్తూ ఉంటున్నారు దీనికి కారణం వాళ్లకు పని లేకపోవడమే అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన సినిమా కన్నామూచి వరలక్ష్మి విశాల్తో నటించిన సినిమాపై భారీ అంచనాలున్నా ఆ సినిమా విడుదల కాలేదు రెండు వేల పదహారులో టరై తప్పటై సినిమాలో కరకట్టం డాన్సర్ గా చేయడం కోసం పది కిలోల బరువు తగ్గారు వరలక్ష్మి పోనీ సెల్వన్ చూసినప్పుడు అందులో చేసే ఛాన్స్ రానందుకు చాలా బాధపడ్డాను అని చెప్పారు బాలకృష్ణ హీరోగా వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలో వరలక్ష్మి ఐదు పేజీల డైలాగ్ ని సింగిల్ టేక్ లో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారట బాలయ్యతో కలిసి నటించాల్సిన సీన్ కావడంతో వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సీన్ని చేయడం అంత ఈజీ కాదని అంతా భావించారు అయితే వరలక్ష్మి మాత్రం సింగిల్ టేక్లో డైలాగ్ చెప్పడంతో బాలకృష్ణతో పాటు సెట్లో ఉన్న అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు వివిధ సందర్భాల్లో తన తండ్రితో దిగిన ఫోటోలను కలిపి ఓ వీడియో రూపొందించి తండ్రి శరత్కుమార్ బర్త్డే రోజున విడుదల చేశారు ఆ వీడియోలో వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ మీలోని పస్తనాన్ని అలాగే ఎదగనివ్వండి వయసు అనేది ఒక నంబర్ మాత్రమే అని మీరు నిరూపించారు మాకు మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్న ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు మీ క్రమశిక్షణ పట్టుదల మీరు కోరుకున్న మంచి జీవితాన్ని అందిస్తాయి లవ్ యు డాడీ మీరే నాకు ఆదర్శం మీరే నా రియల్ హీరో పుట్టినరోజు శుభాకాంక్షలు డాడ్ అంటూ విశెస్ చెప్పారు వరలక్ష్మి శరత్ కుమార్ ఇవి వరలక్ష్మి శరత్ కుమార్ కి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు